ఇక తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఉదయం 9 గంటల నుంచి మాడు మట్టకిచ్చే మండలతో గడప దాటాలంటేనే జనం భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి 43 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉండడంతో ముందు భానుడి ఉగ్ర రూపం ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళన దడపుట్టిస్తోంది. రాబోయే 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది వాతావరణ విభాగం. ఇవాల్టి నుంచి 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని సూచించింది ఐఎండీ. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సాధారణం కంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయన్నారు అధికారులు. ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతల గురించి అలాగే వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న సూచనల గురించి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఖాజా. ఎస్, వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఈ ఏడాది వేసవిలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పులు కుంపటిగా మారాయి. జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటకు వస్తే ఎండ వేడి తల్లలేక జనం అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ జిల్లాలోని చాలా చోట్ల 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా శివన్నగూడెంలో ఇప్పటికే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 4 రోజుల పాటు ఆ ప్రాంతాల్లో వడగల్పులు కూడా వీచే అవకాశం ఉంది. ఇది మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాచలంతో పాటు కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది మరికొన్ని రోజుల్లో వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఇప్పటికే యెల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఏపీ విషయానికి వస్తే ఏపీలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే చాలా వరకు హాట్ సమ్మర్ను తలపిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు క్రమంలో ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లోని వైఎస్ఆర్ కడప జిల్లా, నంద్యాలతో పాటు అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వాస్తవానికి చూసుకున్నట్టయితే ఏపీలో ఈ సీజన్లో ఇప్పటివరకు గతేడాదితో పోలిస్తే మార్చి నెలాఖరులో దాదాపుగా 36 నుంచి 39 డిగ్రీల వరకు ఈ కాలానికి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఇప్పటికే దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత దాటిపోయింది. ప్రధానంగా అటువైపు రాయలసీమ జిల్లాలతో పాటు ఇటువైపు ఉత్తర కోస్తాలోని పార్వతీపురం మండలంతో పాటు విజయనగరం జిల్లాలో హాట్ సమ్మర్ను తలపిస్తుంది. ఆ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మరిన్ని కొన్ని రోజుల్లో రాగల కొన్ని రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణతో పాటు తెలంగాణకి ఆనుకొని ఉన్న ఈ రాయలసీమ జిల్లాల్లో ఈ సమ్మర్ ఎఫెక్ట్ అత్యధికంగా ఉంటుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక సూచన జారీ చేసింది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బయటికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైతే బయటికి వెళ్ళాలనుకున్నారో వారంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, కేర్గా తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగస్తులతో పాటు ఎవరైతే సమ్మర్ క్యాంప్స్లో పాల్గొనే క్రీడాకారులకు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది హాట్ సమ్మర్ మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలోని అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. Right, thank you, Khaja.